Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నేతలను వదిలించుకునే పనిలో చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు సమర్థవంతంగా పనిచేయకపోవడంతో ఇప్పుడు సమస్యల తీవ్రత పెరుగుతుంది అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల విషయంలో కొంతమంది నాయకుల నుంచి సహకారం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా చాలామంది నాయకులు పార్టీ వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేయకపోవడంతో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీనియర్ నేతల విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకునే కొన్ని నిర్ణయాలు త్వరలో ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం జరుగుతుందని, ఈ కమిటీ నుంచి దాదాపుగా 10 మంది నేతలు బయటకు వెళ్లిపోవాలని కూడా అంటున్నారు. తెలంగాణ నుంచి కూడా కొంతమంది నాయకులను పాలిట్ బ్యూరో నుంచి బయటకు పంపించే అవకాశాలు ఉండవచ్చు అనేది సమాచారం. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పార్టీలో ఉన్న తన సన్నిహితులతో చర్చలు జరిపారని, తనకు తలకు మించిన భారంగా ఉన్న వాళ్ళని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారని ఇప్పుడు వార్తలు వినపడుతున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలలో ఆందోళన మొదలైంది. 2019 ఎన్నికలలో పార్టీ ఓటమికి ప్రధాన కారణం సీనియర్ నేతలే అనే అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఉన్నారు. అందుకే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడానికి తాను సిద్ధంగా లేనని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సమాచారం. తిరుపతి ఎన్నికల్లో కూడా కొంతమంది సీనియర్ నేతలు సమర్థవంతంగా ప్రచారం చేయలేకపోతున్నారు అనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు.